తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఎసెట్ అయింది కూటమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగుదేశం పార్టీ గనక ఈ కూటమి లేకపోయి ఉంటే నిన్న నడి రోడ్డు మీద నిలబడేది సింగిల్గా. తెనాల లాంటి సంఘటనలు సందు సందులో జరిగి ఉండి, లేదా పల్నాడులో రాయలసీమ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిన్న ఒక రకంగా చెప్పాలంటే 70-80% గొడవలు టీడీపీ వాళ్ళు చేశారు నిన్న ఈ ధైర్యంతోనే. అదే విడిగా పోటీ చేస్తుంటే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద చేస్తుండేవాళ్ళు. నిన్న తోడు జనసేన ఉందన్న ధైర్యంతో బీజేపీని ఆ ఆస్పెక్ట్ లో చూసుకోవాలి. బట్ జనసేన వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే ఘర్షణకు దగ్గరగారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాంట్లో 70-80% వీళ్ళే వెళ్ళారు. మీరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీమ్స్ పేజీలు చూడండి. ఇక్కడ వీళ్ళేమో తెలుగుదేశం మీద దాడులు అని రాస్తున్నారు కదా, మీమ్స్ పేజీలు అన్నిట్లో కూడా వైసీపీ వాళ్ళని ఉరికెత్తించారని వేస్తున్నారు వాళ్ళు. వల్లభ నేని వంశీ చూసినా, లేకపోతే గనక జోగి రమేష్ చూసినా, వాటన్నిట్లో కూడా ఉరుకులెత్తించి కొట్టించారు అని చెప్పి వాళ్ళ కింద పారిపోతున్నట్టు వైసీపీ అంటే సినిమాలకు సంబంధించిన మీమ్స్ పెట్టి అవి వాడుతున్నారు. అంటే తెలుగుదేశం వాళ్లే దాడి చేశారన్నటువంటి కోణాన్ని వాళ్ళ మీమ్సే చెప్తున్నాయి, మనం చెప్పట్ల. అది అంటే అది ఎవరి ధైర్యం? జనసేన తోడుందన్న ధైర్యం, సెంటర్లో బీజేపీ చూసుకుంటుందనే ధైర్యం. ఇండివిజువల్ గా చేస్తుంటే ఈ ధైర్యం ఉండేది కాదనడానికి సాక్ష్యం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ బాయ్కాట్, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన దొంగ ఓట్ల ప్రహసనం, చివరికి నామినేషన్లు వేస్తుంటే పట్టుకెళ్ళి జాకెట్ లో నుంచి కూడా నామినేషన్స్ లాగేసినటువంటి సందర్భం, అప్పుడు కూడా ముండిగా నిలబడ్డోళ్ళు ఎవరు? జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్ బ్యాచ్. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చివరికి అది తట్టుకోలేక శాంతం బాయ్కాటే చేసేసి సైలెంట్ కూర్చున్నారు కదా. కాబట్టి ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ లో జనసేన కలిసి వచ్చింది, అప్పర్ హ్యాండ్ కి బీజేపీ కలిసి వచ్చింది సైకలాజికల్ గా. వీళ్ళు కోరుకున్నది ఇదేనా, పొత్తు పెట్టుకోవడం పోల్ మేనేజ్మెంట్ కు, లేదంటే ఒక మోరల్ సపోర్ట్ గా ఉంటది అని అనుకున్న టీడీపీకి అది నిన్న కనిపించిందా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ధైర్యం అనే కంటే కూడా చంద్రబాబుకు ధైర్యం అయింది. బాబు ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా మంది వద్దన్నారు బాబుని, సార్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింల ఓట్లు పోతాయి, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే మనకి తర్వాత ఎత్తినెక్కి కూర్చుంటాడు ఇట్లాంటి.